టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను పల్లవి, మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు నేటి మహిళ. సో ఈరోజు నేను మా వెడ్డింగ్ యానివర్సరీ బ్లాగ్ అప్లోడ్ చేస్తున్నానండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ కనుక ట్యాప్ చేశారు అంటే 3 ఆప్షన్స్ వస్తాయి, అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో ఇంకెందుకు లేట్, వెడ్డింగ్ యానివర్సరీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అనేది ఈ వ్లాగ్ అనమాట. అలాగే లాస్ట్ వ్లాగ్లో నేను మా హస్బెండ్కి ఏం గిఫ్ట్ ఇచ్చానో చూపించాను, ఈ వ్లాగ్లో మా హస్బెండ్ నాకేం గిఫ్ట్ ఇచ్చారో చూపిస్తాను. సో అంతకన్నా ముందు మా పెళ్ళై 6 ఇయర్స్ అయిపోయిందనమాట, 7th ఇయర్లోకి ఎంటర్ అయిపోయాము, అంటే 6th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాము April 22nd. సో మీరు కూడా బ్లెస్ చేసేస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతామన్నమాట. సో ఇంకెందుకు లేట్, సో యాక్చువల్గా ఇదేంటంటే మా పెళ్ళి ఫోటో అనమాట, 6 ఇయర్స్ బ్యాక్ ఫోటో. మేము లామినేషన్ చేయించుకున్నాం యాక్చువల్గా ఈ ఫోటో, సో అది చూపిస్తున్నాను అనమాట. తర్వాత ఇంకా డేని కాఫీతో స్టార్ట్ చేశాము. సో యాక్చువల్గా లాస్ట్ ఇయర్ యానివర్సరీకి ఈ కప్స్తో తాగినట్టు గుర్తు. సో అప్పటి నుంచి నాకు తెలిసినంతవరకు ఇవి మళ్ళీ ఓపెన్ చేయలేదు. సో ఎందుకో మళ్ళీ దీనిలోనే తాగితే బాగుంటుంది అని చెప్పి ఈ యానివర్సరీకి కూడా దానిలో కాఫీ పోసానన్నమాట. సో అందులో తాగాం. శ్రీకర్ అయితే ఆ ముందు రోజు నైట్ నుంచి హ్యాపీ యానివర్సరీ అమ్మ నాన్న అని చెప్పించడానికి నేను ఒక 3-4 టైమ్స్ చెప్పించానమాట. ఇక 2-3 డేస్ వరకు ఇంకా అదే చెప్తా ఉన్నాడనమాట, హ్యాపీ యానివర్సరీ అని. స్కూల్కి కూడా వెళ్ళలేదు. నువ్వేంటి స్కూల్కి వెళ్ళలేదు అంటే నైట్ కేక్ కట్ చేసాం కదా, మన ఇంట్లో పార్టీ కదా అని చెప్తా ఉన్నాడనమాట. సో నాకు చాలామంది వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో చాలామంది విషయస్ చెప్పారు యాక్చువల్గా. సో వాటిలన్నిటికీ రిప్లైస్ ఇచ్చిన తర్వాత నేను కాఫీ తాగుతున్నానమాట. ఫ్యామిలీ మెసేజెస్ కానీ, కొంతమంది యూట్యూబ్ రిలేటెడ్ కానీ, ఫ్రెండ్స్ కానీ, బెస్టీస్ కానీ, వెల్ విషస్ కానీ అలాగా. సో అదంతా అయిన తర్వాత కాఫీ తాగేసి ఇంకా ఫ్రెష్ అయిపోదామని అనుకుంటున్నాం అనమాట. శ్రీకర్ అయితే స్కూల్ కూడా మానేశాడు, నేను కూడా ఇంకేమీ ఫోర్స్ చేయలేదన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, పూజ అంతా చేసేసుకున్నాను. మల్లెపూలు ముందు రోజు తీసుకొచ్చాను కానీ దేవుళ్ళందరికీ వేద్దామని, ఏంటో మరి పల్చగా, ఐ మీన్ ఒక రకమైన బ్లాక్ షేడ్ వచ్చేసాయి అనమాట. సో అందుకని ఇంకా అలా అందరికీ కలిపేలాగా అలా వేసేసాను. నేను ఆల్రెడీ అంతకుముందు వ్లాగ్లో కూడా చెప్పాను కదా, మేము డే టు డే లైఫ్లో షుగర్ మానేస్తామన్నమాట. సో అందుకని నేనేమీ స్వీట్ చేయలేదు, పుల్లారెడ్డి నుంచి స్వీట్స్ ఆర్డర్ చేశాను అవే అనమాట. మా ఫ్యామిలీ అందరికీ ఇష్టమైన టిఫిన్లో ఫస్ట్ ఉండేది పూరి, అందరికీ అంటే మా ముగ్గురికి అనమాట. సో కాబట్టి పూరి చేశాను ఆ రోజు. పూరి ఇంకా బంగాళదుంప హోటల్ స్టైల్ కర్రీ ఉంటుంది కదా, బంగాళదుంప, ఆనియన్, క్యారెట్ అదంతా వేసిన తర్వాత శనగపిండి వేసి చేస్తాము, ఆ కూర చేశానన్నమాట. మాకు మేము బాగా తింటాం యాక్చువల్గా పూరి విత్ కర్రీ, మా ముగ్గురికి కూడా ఇష్టం అన్నమాట. సో టిఫిన్ కూడా చేసేసిన తర్వాత, సో నేను అప్పటి నుంచి హెయిర్ టై చేసి పెట్టుకున్నాను అనమాట, అది నేను కొంచెం ఆరబెట్టుకుంటున్నాను. నాకు కొంచెం వెట్ హెయిర్తో ఉన్నా కూడా ఊరికనే కోల్డ్ అనిపించేస్తుంది, గొంతు నొప్పి వచ్చేస్తుంది అనమాట. సో నా స్ట్రైట్నింగ్ పోయింది, 1 ఇయర్ కరెక్ట్గా ఉందన్నమాట యాక్చువల్గా చెప్పాలంటే. మళ్ళీ వెళ్ళి చేయించుకోవాలి ఇక్కడ ఎక్కడుందో చూసుకొని. సో లంచ్లోకి వచ్చేసి మేము తెచ్చుకున్నాము బిర్యానీ స్పైసీ హట్ నుంచి. ఏదో ఒక స్పెషల్ బిర్యానీ ఉండాలి కదా, సో అందుకని చికెన్ 65 బిర్యానీ విత్ థమ్సప్ అనమాట. సో లంచ్ కూడా ఇలా కంప్లీట్ చేసేసాము. లంచ్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మా హస్బెండ్ నాకు గిఫ్ట్ కొనిస్తా అన్నారు దానికోసం. సో దానికి రెడీ అవ్వడానికి డ్రెస్ అనమాట. సో మేము మెరూన్ షేడ్ తోటి వేసుకుందాం మార్నింగ్ అని అనుకున్నాం, ఈవినింగ్ వచ్చేసి ఎల్లో షేడ్ తోటి వేసుకుందాం అని అనుకున్నాం. అంటే బ్యాన్ మేళం లాగా సేమ్ కలర్ అయితే వేసుకోము కానీ ఒక షేడ్ అనుకుంటాము, ఆ షేడ్కి తగ్గట్టుగా ముగ్గురం తీసుకుంటాం అనమాట. ఏదైనా అకేషన్కి, పర్టికులర్గా పెళ్లి రోజుకి కానీ, లేకపోతే ఏదైనా కొత్తగా పని స్టార్ట్ చేసినప్పుడు, లేకపోతే లైఫ్లో ఏదైనా న్యూ థింగ్ వచ్చినప్పుడు అలా అయితే ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతాం అనమాట. సో మార్నింగ్ నేను ఇది డ్రెస్ వేసుకున్నాను యాక్చువల్గా, ఇది మా అమ్మ కొనిచ్చిందనమాట. సో ఇది కూడా అంతే మ్యాక్సీ అనమాట, సమ్మర్ మ్యాక్సీ. చాలా వెయిట్లెస్గా ఉంది, అసలు వేసుకున్న ఫీల్ అనమాట. చాలా లైట్ కలర్, ఇంకా చాలా కంఫీ అనమాట.
సో ఇంకా ఇందాక డ్రెస్ చూపించాను కదా, ఇది వచ్చేసి నేను తీసుకున్న మెరూన్ షేడ్. నేను డ్రెస్ వేసుకుని రెడీ అయిపోయాను. ఇప్పుడు మేము వెళ్తున్నాము గోల్డ్ షాపింగ్కి. సో ఇక్కడ నేను ఒక బ్యాగ్ చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి లావీ నుంచి ఆ సాచల్ బ్యాగ్ అన్నమాట. ఇది నా బర్త్డేకి అంజన్ గిఫ్ట్ ఇచ్చున్నాడు. సో అప్పుడు నేను బర్త్డే వ్లాగ్ ఏం చేయలేదు, అందుకని మీతో షేర్ చేసుకునే అవకాశం నాకైతే ఇప్పుడు దాకా రాలేదు. సో మీకు కావాలి అంటే చూపిస్తాను లోపల బ్యాగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఇది శారీస్ మీద బాగుంటుంది అని చెప్పేసి నేను కొనమన్నానమాట అంజన్ని. నాకు ఒక సాచల్ బ్యాగ్ కావాలి అంటే తను లావీ డైరెక్ట్ వెబ్సైట్ నుంచి ఆర్డర్ పెట్టున్నాడు. బాగుంది యాక్చువల్గా కూడా, ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉందన్నమాట. సో ఇప్పుడు మేము వెళ్తున్నాము గచ్చిబౌలికి. సో ఏఎంబి కొంచెం దాటికి వచ్చిన తర్వాత అక్కడ ఒక 3 షాప్స్ వరుసగా ఉంటాయన్నమాట. ఆదిత్య హైట్స్ దగ్గర జాయల్కాస్ ఒకటి, మల్బార్ ఒకటి, ఇంకా తనిష్క్ ఒకటి. సో అక్కడికి వెళ్తున్నాము. యాక్చువల్గా మల్బార్కే వెళ్ళామన్నమాట, మల్బార్లోనే షాపింగ్ చేసాము. సో నేను కొనుక్కుంటున్నాను ఇయర్ రింగ్స్. కొనుక్కుంటున్నాను అంటే గిఫ్టెడ్ బై హస్బెండ్ అన్నమాట. సో నేను చాలాసార్లు చెప్తాను జ్యువెలరీలో నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టమని. ఈవెన్ నెక్ పీసెస్ కానీ, నార్మల్ రింగ్స్ కానీ, వీటిలన్నిటితో పోలిస్తే నాకు ఇయర్ రింగ్స్ చాలా నచ్చుతాయి, చాలా ఇష్టం కూడా. అందుకని ఇయర్ రింగ్స్ కొనిపించుకుంటా ఉన్నానమాట. ఇప్పుడు ఇప్పుడు మీరు చూసినప్పుడు నేను మలబార్లో ఉన్నాను, ట్రై చేస్తూ ఉన్నానమాట. హైదరాబాద్ వచ్చిన తర్వాత మలబార్లో మాది ఇది సెకండ్ పర్చేస్. బాగా నచ్చిందనమాట, స్టాఫ్ అంతా బాగా ఫ్రెండ్లీ ఉంటారు, బాగా మాట్లాడతారు. మనకి ఎంత కలెక్షన్ చేసుకున్నా కూడా ఓకే. యాక్చువల్గా ఈ పర్చేజ్ లాస్ట్ ఆగస్ట్లో వరలక్ష్మి వ్రతం అప్పుడు జరగాలి. అప్పుడేంటో జాయల్కాస్కి వెళ్ళాము అక్కడ చూద్దామని. జాయల్కాస్లో ఏం నచ్చలేదు నిజంగా. సో ఇంకా నాకు కొనుక్కునే మూడ్ కూడా పోయిందనమాట ఒక 1 hour చూసిన తర్వాత. సో అది ఫైనల్గా ఇంకా ఇప్పుడు కుదిరేసింది. లాస్ట్ ఇయర్ అసలు ఏమీ సెలబ్రేట్ చేసుకోలేదు, లాక్డౌన్లో ఉన్నాము. సో మా చెల్లి వాళ్ళు వచ్చి లాస్ట్ మినిట్లో అప్పుడు సెలబ్రేట్ చేశారనమాట. సో అందుకని ఈసారి మేము ఫుల్గా డిసైడ్ అయిపోయాం, ఇంకా లాక్డౌన్ ఏం లేదు కాబట్టి మనం బాగా సెలబ్రేట్ చేసుకోవాలి, 3 years నుంచి సరిగ్గా చేసుకోవట్లేదు అని చెప్పేసి. సో ఇక్కడ సిల్వర్ చూడడానికి వచ్చాను నేను. పైన మనకి డైమండ్స్ ఇంకా సిల్వర్ ఉంటుంది. మల్బార్లో నేను ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నాను సిల్వర్వి, జస్ట్ 1800 rupees. అవి నాకు 1 year అయింది తీసుకొని, ఇంకా కొంచెం కూడా బ్లాక్ అవ్వలేదన్నమాట. సో ఇక్కడ కొన్ని సిల్వర్ ఇయర్ రింగ్స్ తీసుకుందామని వచ్చాను. ఇంకా పక్కన అంజనేమో బిల్లింగ్ అంతా చేపిస్తూ ఉన్నారనమాట. అక్కడ ఏమైంది అంటే ప్లాటినం కూడా ఉండిందనమాట వాళ్ళ దగ్గర. ఇవారా వాళ్ళవి బ్యాండ్స్ ఉంటాయి కదా, సో అవి చూపించి శ్రీకర్ ఐ వాంట్ దిస్ నానా అని చెప్పేసి అడిగాడనమాట. అంజన్ షాక్ అయ్యి షేక్ కూడా అయ్యాడు. ఆల్రెడీ మీ అమ్మ చేపిస్తున్నది ఎక్స్ట్రా యాక్టివిటీ, మళ్ళీ నీకు ఆ బ్యాండ్స్ కావాలా అని చెప్పేసి. సో ఇక్కడ సిల్వర్ కలెక్షన్ అంతా ఇలా ఉందన్నమాట. యాక్చువల్గా నాకేంటంటే లక్ష్మీదేవి ఐడల్ కూడా కావాలి. ఏలూరు అంతా తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నాను, ఇక్కడ తీసుకుందాం అనుకున్నాను కానీ ఇక్కడ కూడా దొరకలేదన్నమాట. సో నేను ఇక్కడ అదే చెప్తున్నాను, బ్యాండ్స్ కావాలంట స్పీకర్కి తీసుకుంటావా అంటే ఒక 20 years ఆగిన తర్వాత వాడు మంచి జాబ్ చేసి వాడి ఎంగేజ్మెంట్కి వాడి వైఫ్కి వాడిని వాడినే కొనుక్కోమని చెప్పు అని చెప్తున్నాడు. షాప్లో అందరు కూడా నవ్వేశారనమాట, మీ డాడీ ఎంత బంపర్ ఆఫర్ ఇచ్చాడు అని చెప్పేసి. సో ఇక్కడ నేను నా డ్రెస్ క్లియర్గా చూపించడానికి మ్యాక్సిమం ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇదేంటంటే మిర్రర్ సెల్ఫీ నేను కలకత్తాలో ఉన్నప్పుడు చాలా బాగా తీసుకునేదాన్ని, హైదరాబాద్ వచ్చాక తీసుకోవడం మానేశాను. ఎందుకో పెద్దగా అయిపోయామన్న ఫీలింగ్ వస్తూ ఉంది నాకు ఈ మధ్య, మనం పెద్దగా అయిపోతున్నాం ఇంకా సెల్ఫీలు ఏంటి అని చెప్పేసి అప్పుడప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో అందుకని అలవాటు పోయింది. సో క్లియర్గా చూపించలేకపోయాను, బట్ డ్రెస్ అయితే చాలా బాగుందన్నమాట. సమ్మర్ కదా, ఫ్లోరల్స్ బాగుంటాయి. సో ఆ రోజు వర్షం పడి మేము వెళ్ళేటప్పుడు ఆటోకి వెళ్ళాం. యాక్చువల్గా వర్షం పడింది, కొండాపూర్లోనే బాగా పడింది, అమీన్పూర్లో అసలు పడలేదన్నమాట. సో ఇక్కడ ఆటో బుక్ చేసాం, ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము. సో ట్రైటనింగ్ అంతా పోయింది, మీరు గమనించారా. నేను మళ్ళీ చేయించుకోవాలి, ఇక్కడ ఎక్కడ బాగుంటుందో చూసుకొని మళ్ళీ చూసుకొని. సో ఇంకా ఇంటికి వచ్చేసాం. సో ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ 6 years గిఫ్ట్స్ నుంచి శ్రీకర్ పుట్టాక, శ్రీకర్ పుట్టకముందు ఏంటి అనేది మేము సరదాగా ఇక్కడ మాట్లాడుకుంటా డిస్కషన్ పెట్టామన్నమాట. సో అది కెమెరా అలా క్యాప్చర్ చేస్తూ ఉంది. మధ్య మధ్యలో శ్రీకర్ వచ్చి నేను కనిపించట్లేదు అని చెప్పి దాన్ని అలా కదుపుతూ కదుపుతూ ఉన్నాడనమాట. సో మా హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్ అయితే ఇది. నేను మళ్ళీ మీకు ఇయర్ రింగ్స్ క్లియర్గా చూపిస్తాను, ఎందుకు అంటే అక్కడ ఐటమ్ని వీడియో కానీ ఫొటోస్ కానీ ఏమి తీసుకోవద్దన్నారు. ఈవెన్ నేను మా అమ్మకి చూపిస్తున్నప్పుడు కూడా ఓన్లీ వీడియో కాల్ చేస్తే చూపించాను అన్నమాట. సో ఇంకా ఇంటికి వచ్చేసాం.
ఇప్పుడేంటంటే డిన్నర్కి వెళ్ళాలి మేము. డిన్నర్ లేకుండా మా అకేషన్ ఏది కంప్లీట్ అవ్వదు. పర్టికులర్గా పెళ్లి రోజు అంటే కావాలి, ఆ టైం స్పెండ్ చేయటం చాలా ఇంపార్టెంట్. మళ్ళీ 1 ఇయర్ ఎనర్జెటిక్గా ఇయర్ని గడపాలి అంటే, జస్ట్ కిడింగ్ అనమాట. సో మ్యారేజ్లో టేబుల్ బుక్ అయింది, అంజన్ చెప్తున్నాడు అలసిపోయి ఉన్నాము సాటర్డే వెళ్దాం కదా అని. నేను ఏ లేదు, ఈరోజే వెళ్ళిపోవాలి, ఈరోజే అకేషన్ కదా అని చెప్తున్నాను. సో ఇక్కడ నేను సూపర్ ఎక్సైటెడ్. సో గోల్డ్ గురించి నా ఒపీనియన్, నా థాట్స్ అన్నీ నేను మీ క్లాస్లో చెప్తాను. బట్ ఏంటంటే ఆ రోజు మనం ఏం చేసినా చాలా స్పెషల్గా ఉంటుంది కదా, సో అందుకని అనమాట. తర్వాత డిన్నర్కి వెళ్ళిపోయాం. సో ఈ కవర్ చూడగానే అర్థమైపోతుంది, సో గిఫ్ట్ వచ్చేసి గోల్డ్ అనమాట, మల్బార్ నుంచి. సో ఏం కొనిపించారో చూపిస్తాను. యాక్చువల్గా అక్కడ చాలా ఇయర్ రింగ్స్ చూసాము మేమైతే. నేను గోల్డ్ షాప్కి వెళ్ళి దగ్గర ఆగస్ట్లో అనుకుంటా జోయల్కాస్కి వెళ్ళాను వరలక్ష్మీరత్నం తర్వాత, అప్పుడు మళ్ళీ ఇప్పుడే అనమాట వెళ్ళటం. సో మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత మల్బార్లో ఇది మా సెకండ్ పర్చేజ్ యాక్చువల్గా. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నచ్చింది, సో మళ్ళీ అక్కడికి వెళ్ళామన్నమాట. సో ఏఎంబికి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒక 3 షాపులు ఒకే దగ్గర ఉంటాయి, మల్బార్ ఒకటి, తనిష్క్ ఒకటి, జోయల్కాస్ ఒకటి. సో అక్కడ అనమాట. సో నాకు కొనిపించినవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట, లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్. నేను మీకు వీడియో కూడా యాడ్ చేస్తాను మళ్ళీ క్లియర్గా కనిపించడానికి. సో లక్ష్మీదేవి అమ్మవారు అనమాట, నేను మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తాను, పెట్టుకుని కూడా చూపిస్తాను. సో నా గిఫ్ట్ వచ్చేసి ఇది. ఇది వచ్చేసి కి తక్కువగా ఉన్నాయన్నమాట, 10 గ్రామ్స్ ఫుల్గా లేవు. యాక్చువల్గా 8 గ్రామ్స్లో కొనుక్కుందామని వెళ్ళాం మేము. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. ఇంకా ఏంటంటే ఎక్కువ వెస్ట్రన్ మీద కలెక్షన్, ఇప్పుడు వెస్ట్రన్ మీద కూడా ఎక్కువ గోల్డ్ కలెక్షన్ అడుగుతూ ఉన్నారంట. సో అదే ఎక్కువ ఉందన్నమాట 8 గ్రామ్స్ అంటే. మనకి శారీస్ మీద కనిపించాలి అంటే దగ్గర దగ్గర అరౌండ్ 14 గ్రామ్స్ 15 గ్రామ్స్ అయితే చాలా బాగున్నాయి. బట్ నా చెవులు చాలా తక్కువగా ఉంటాయన్నమాట, అంటే ఎక్కువ వెయిట్ని ఆపలేవు. నేను ఇలా ఫ్యాన్సీ పెట్టుకున్నప్పుడు కూడా చాలా చూసి వెయిట్ తక్కువగా ఉండి బిగ్గర్గా కనిపించేవి చూస్ చేసి కొనుక్కుంటానమాట ఇయర్ రింగ్స్ కలెక్షన్, ఫ్యాన్సీవి అయినా 1 గ్రామ్ అయినా కూడా. సో ఇవి ఇప్పుడు నేను పెట్టుకుని చూపించేస్తాను, ఓకేనా? సో నేనైతే ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాను, చూడొచ్చు మీరు. ఫ్రంట్ కెమెరాలో కొంచెం బ్లర్ అవుతుంది కానీ నేను బ్యాక్ కెమెరాలో చూపించినప్పుడు మీకు చాలా బాగా కనిపించుంటాయి. పైన లక్ష్మీదేవి, ఇంకా కింద కూడా లక్ష్మీదేవి వచ్చారనమాట. సో ఇలా ఉన్నాయి. ఇవి 9 గ్రామ్స్కి ఎక్కువ, 10 గ్రామ్స్కి తక్కువ ఉన్నాయన్నమాట. సో ఇది నా గిఫ్ట్ అయితే. యాక్చువల్గా గోల్డ్ పర్చేస్ మేము చాలా తక్కువగా చేస్తూ ఉంటాం, అంటే పర్సనల్గా నాకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. నేను మామూలుగా జ్యువెలరీలో ఎక్కువ లైక్ చేసేదే ఇయర్ రింగ్స్. ఆ ఇయర్ రింగ్స్ కూడా నాకు ఫ్యాన్సీవి, 1 గ్రామ్వి, వెస్ట్రన్ వేర్ మీద పెట్టుకునే మెటల్వి అవే ఎక్కువ నచ్చుతాయి అన్నమాట. సో అందుకే మా దగ్గర గోల్డ్ చాలా తక్కువ ఉంటుంది. మేము అంత క్లాతింగ్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ నాకు ఎందుకో గోల్డ్ మీద ఉండదన్నమాట. మేబీ ఇది అందరు అమ్మాయిలకి రివర్స్ అయి ఉండొచ్చు, బట్ నా వెర్షన్ ఇదన్నమాట, నాకు అనిపించేది ఇది. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో మా 6th యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగిపోయాయి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను వీడియో ఎండ్ చేసే ముందు ఈ 6 ఇయర్స్లో స్ట్రగుల్స్, అప్ అండ్ డౌన్స్, కపుల్ గోల్స్ గురించి, 6 ఇయర్స్గా సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ అంటే 6 ఇయర్స్ చాలా చిన్న టైం, బట్ ఈ రోజుల్లో ఇన్ని రోజులు కూడా కలిసి ఉండకుండానే డివోర్స్ తీసుకుంటా ఉన్నారు కదా. సో వాటి గురించి మా ఫీలింగ్స్ మేము చెప్పాలనుకుంటున్నాం. నేను అంజన్ కలిసి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాం, నథింగ్ బట్ కపుల్ క్యూ అండ్ ఏ అనుకోవచ్చు దాన్ని.
సో మీలో ఎవరైనా మమ్మల్ని ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అని అనుకుంటే ఈ సిక్స్ ఇయర్స్ మా గురించి కానీ లేకపోతే జనరలైజ్డ్గా ఏదైనా రిలేషన్షిప్ గురించి కానీ ఏమైనా అడగాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. దానికి నేను మా హస్బెండ్ కలిసి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తామన్నమాట. సో మరి ఈ పర్సనల్గా ఉంటే ఏం చెప్పలేం కానీ సోషల్ మీడియాలో మాట్లాడేలాగా ఉంటే ఖచ్చితంగా మేము ఆన్సర్ చేసి ఒకరోజు వీడియో చేయాలి. మీరు కూడా ఏమైనా అడగాలి అనుకుంటే ఆ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను అంజన్ కలిసి దానికి ఆన్సర్ చేస్తామన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బై బై. టాటా.